నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంతో రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు ఈ విషయంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది ఇద్దరు వ్యక్తులు చేసిన స్వార్థపూరిత తప్పిదం కాదు ఇది ప్రభుత్వ కనుసన్నల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కుంభకోణమని రేవంత్ రెడ్డి బండి సంజయ్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే దీంతో అయిన కేటీఆర్ వీరిద్దరిపై పరువు నష్టం దావా వేశారు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి తనపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఆయన క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు వీరిద్దరి వ్యాఖ్య భంగం కలిగించాయని తెలిపారు అయితే ఈ విషయంపై తాజాగా స్పందించారు బండి సంజయ్ నీ పరువుకే వంద కోట్లయితే మరి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఏంటి ఎంత అని ప్రశ్నించారు పేపర్ల లీకేజీ వల్ల నష్టపోయిన యువతకు ఎంత మూల్యం చెల్లిస్తావు అని నిలదీశారు అంతేకాకుండా పేపర్ల లీకేజీలో బండి కుట్ర ఉందని ఆరోపించిన కేటీఆర్ నీపై నేను ఎంత దావా వేయాలి అని సంజయ్ ఫైర్ అయ్యారు ఇదే క్రమంలో నీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసిన ఆయన కేటీఆర్ పంపిన నోటీసును లీగల్ గా ఎదుర్కొంటామని కేబినెట్ నుండి కేటీఆర్ను బర్తరఫ్ చేసేదాకా పోరాడతామని తేల్చి చెప్పారు అలాగే టిఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు సంజయ్